Hi friends, welcome to the channel. Today, Krishnashtami kadandi, andariki happy Krishnashtami. Okay, happy Krishnashtami, Subhakankhalu. So, mari Krishnashtami etla vachindi, Krishnashtami ni ela jarupukuntaru. By na research prakaram naaku telisina konni vishayalu meeto share chestunnamani ee roju ee video chestunnarandi. So guys, నేను చేసే వీడియో ప్రతిదీ కూడా ఏదైనా యూజ్ ఉండాలి, ప్రజలకి ఏదైనా తెలుసుకోవాలి అనే మోటోతోనే చేస్తుంటామండి. సో దిస్ ఈజ్ ఆల్సో అది కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. సో ఓకే, ఎందుకు కృష్ణాష్టమి అంటే ఆ రోజు జనరల్గా చిన్నపిల్లలు కూడా శ్రీకృష్ణులాగా తయారు చేస్తుంటారు. మనము బయట చూస్తుంటాం రైట్, వాళ్ళని కృష్ణులాగా తయారు చేసి తలలు మురిసిపోతూ ఉంటారు. సో యాక్చువల్లీ కృష్ణాష్టమి అనేది ఎట్లా వచ్చిందంటేనండి, దేవకి వాసుదేవులకి కృష్ణుడు 8వ సంతానంగా జన్మిస్తాడంట. సో 8వ సంతానం అంటే జనరల్గా మనకి కృష్ణుడు అవతారాన్ని కూడా అష్టావతారము ఇట్లా అని పిలుస్తారు. సో ఆ రోజు ఆయన పుట్టిన రోజుని అలా జన్మాష్టమిగా చెప్తూ ఆ తిథిని ఇలా పండుగలాగా జరుపుకుంటారంట. సో ఆయన అడుగుల్ని కూడా మనం వాకి ఇట్లా అడుగులు వేస్తూ మా ఇంట్లోకి కృష్ణుడు రావాలి అని ఇలా చేస్తూ ఉంటారు. సో అయితే దీన్ని ఇంకా మన హిందూ కంటే గుజరాతీ వాళ్ళు చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తారంటండి. ఒక 3 రోజుల ముందు నుంచే వాళ్ళు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారంట వాళ్ళు. సో మన వాళ్ళైతే కృష్ణాష్టమి రోజు అసలు పగలంతా ఉపవాసం ఉండి వాళ్ళు నైట్కి పూజ చేస్తారంట. సో పగలంతా ఉపవాసం అంటే కొంతమంది ఏమో అభ్యంగం అంటే మంచిగా పొద్దున్న లేచి స్నానాలు చేసి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి ఇంత బాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఓకే, ఇంకా చిన్నపిల్లల్ని చక్కగా శ్రీకృష్ణులాగా తయారు చేసి వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారంట. పొద్దంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ సాయంత్రానికి ఈ పూజ చేస్తారంట శ్రీకృష్ణునికి. ఎలాగంటేనండి, ఆయనకి ఇష్టమైన వెన్న అంటే ఎక్కువ ఇష్టం కదా శ్రీకృష్ణుడికి. సో అలా కొన్ని మనకి శ్రావణ మాసంలో దొరికేటువంటి మంచి ఫలాలు అంటే పండ్లు అవి తీసుకొని ఇంకా ఇష్టమైన అటుకులు వెన్న పెరుగు ఇలాంటి వాటితో కొన్ని పదార్థాలు చేసి ఆయనకు నైవేద్యం పెట్టి ఈ పూజ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారంట, సెలబ్రేట్ చేస్తారంటండి. సో ఇంకా అతన్ని ఊయలో ఓకే ఊయల కట్టి ఊయల్లో కృష్ణుని బొమ్మ పెట్టి కూడా అలా ఊపుతూ కూడా వాళ్ళకి కీర్తనలు పాడుతూ గీతాలని ఆలపిస్తూ ఇలా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఈ పండుగని జరుపుకుంటారంట. సో గైస్, ఇంతవరకే అంటే నాకు తెలిసిన కొంత నేను తెలుసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. సో గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీళ్ళంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇదండి విషయం, ఇంతవరకే నాకు కొంచెం తెలుసు. సో అంతేనండి, థ్యాంక్ యూ.